Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Maji MLA versus Maji Mantri, TDP lo Malli Mudrina War. Vijayanagaram TDP lo Vibhedalu Marosari Bhaggumannayi. Ashok Gajapatiraju, Mesala Geetha Madhya, Flexi War Nadustu Undega, Sthanikanga Flexilu Kalavar Pedutunnayi. రాజ్యాధికారం బీసీలకే ఇవ్వాలంటూ ప్రధాన జంక్షన్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా ఇదంతా మేసాల గీత వర్గీయుల పని అంటోంది అశోక్ గజపతిరాజు వర్గం. నియోజకవర్గంలో బీసీలు 160,000 మంది ఉన్నారని రాజ్యాధికారం బీసీలకే ఇవ్వండి అంటూ బీసీ ఐక్యవేదిక పేరుతో ఫ్లెక్సీలు విజయనగరం పట్టణంలో వెలిశాయి. ఈ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారన్న దానిపై స్పష్టత లేదు. కొద్ది రోజులుగా విజయనగరం నియోజకవర్గంలో మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, మాజీ ఎమ్మెల్యే మేసాల గీత మధ్య వారు నడుస్తోంది. బీసీలు ఎక్కువగా ఉన్న విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీలకే టికెట్ ఇవ్వాలని గీత పరోక్షంగా ప్రస్తావిస్తున్నారు. అంతేకాదు, అశోక్ గజపతిరాజు నిర్వహిస్తున్న పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో విజయనగరం నియోజకవర్గం నేతలు చంద్రబాబును కలవగా అశోక్ గజపతికి బాధ్యతలు అప్పగించారు. అయినా సరే వారు నడుస్తూనే ఉంది. గతంలో అశోక్ గజపతిరాజు బంగ్లాను కాదని మాజీ ఎమ్మెల్యే గీత పార్టీ కార్యాలయం ప్రారంభించారు. నేరుగా అశోక్ వర్గాన్ని టార్గెట్ చేశారు. తనకు పార్టీకి సంబంధించిన ఏ సమాచారం అందడం లేదని, జిల్లా కేంద్రంలో జెండా ఉనికి కోల్పోతుందనే కార్యాలయం ఏర్పాటు చేశామని అప్పట్లో చెప్పుకొచ్చారు. స్థానికంగా అధిష్టానం ఆదేశించిన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. జిల్లాలో మొదటి నుంచి పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తిని కాదని, ఇలా చేయడం సరికాదనే అశోక్ వర్గం వ్యాఖ్యానించింది. అప్పుడు కూడా రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆ వెంటనే అశోక్ వర్గం నేతలు చంద్రబాబుకు ఫిర్యాదు చేయగా అశోక్కు ప్రాధాన్యత ఇవ్వాలని తేల్చి చెప్పారు. టీడీపీ విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో అశోక్ గజపతి రాజుది మొదటి నుంచి ఆధిక్యం. 2014 ఎన్నికల్లో మాత్రం పోసపాటి ఫ్యామిలీకి కాకుండా మేసాల గీతకు టికెట్ ఇవ్వగా విజయం సాధించారు. ఆ తర్వాత 2019 ఎన్నికలలో గీతను పక్కన పెట్టి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితికి అవకాశం ఇవ్వగా ఆమె కోలగట్ల వీరభద్రస్వామి చేతిలో ఓడిపోయారు. గీత కొద్ది రోజులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ యాక్టివ్ అయ్యారు. ఇప్పుడు ఏకంగా ఫ్లెక్సీల వారు మొదలు కావడంతో టీడీపీ అధిష్టానం ఈ విషయాన్ని ఎలా డీల్ చేస్తుందో చూడాలి.